కుప్పం మున్సిపాలిటీ మేము కైవసం చేసుకున్నాం రేపు కుప్పాన్ని కూడా కైవసం చేసుకోబోతున్నాం చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించబోతున్నాం అని చెప్పి వైసీపీ శ్రేణులు ఒక అతిశయాన్ని ప్రదర్శిస్తున్నారు అయితే వారు ప్రదర్శించే అతిశయం మేబీ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవడం అదేవిధంగా నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయనే ఒక ధీమా ఉండడం రేపు కూడా మేమే వస్తాం అనే ధీమాతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న కొన్ని వ్యాఖ్యలు కావడం సో ఏదేమైనప్పటికీ వారు చూపిస్తున్న కాన్ఫిడెన్స్కి కారణం ఏదే ఉంటుందని మీరు భావిస్తున్నారు వైసీపీ పార్టీ కుప్పం మున్సిపాలిటీ కైవసం చేసుకున్న తర్వాత చిత్తూరు జిల్లా అక్కడి నుంచి స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులు వైసీపీలో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి రీసెంట్గా వైసీపీ ఎమ్మెల్యేలతో మూడు నాలుగు సందర్భాల్లో జరిగిన వర్క్షాపుల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి దాకా చంద్రబాబు లీస్టు బాధాడు మనం అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవబోతున్నాం అసలు ఎందుకు గెలవ మనం మనం చేస్తున్న అద్భుతమైన పరిపాలనకి ప్రజల నుంచి ఎంతటి ఆశీర్వాసులు మనకు రాబోతున్నాయి మనం ఏం చేయకుండా ఉన్నప్పుడే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మనకి ఇప్పుడు ప్రజల్లో అద్భుతమైన జీవితాన్ని వాళ్ళకి ప్రసాదిస్తున్నాం మన పరిపాలన సుభిక్షంగా ఉంది ప్రజలు మద్దతు మనకు పూర్తి స్థాయిలో ఉంది మనం నూట డెబ్బై స్థానాలు గెలవబోతున్నాం అని చెప్పని చాలా అతిశయం ప్రదర్శిస్తున్నారు వాళ్ళు ఈ అతిశయం ప్రదర్శించేదాన్ని ఒక్కసారి మనం రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఎన్నికల తీరు పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఒక ఎన్నికి రెండో ఎన్నికి ఫలితాలు తారుమారు అయ్యే దాంట్లో సరళు గమనించిన వాళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడరు అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పాదయాత్ర సందర్భంగా కానీ ఆయన వ్యూహాలు ఫలించి కానీ ప్రజల్లో విద్వేషాలు తీసుకురావటం వల్ల కానీ ప్రజల్లో అత్యాసలు కలిపియటం వల్ల కానీ ఆయన పాచికలన్నీ సఫలంగా సక్రమంగా పారిని రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో ఆయన గెలవడం జరిగింది దాన్నే జీవితకాలం కొనసాగించేస్తాను నేను నా వ్యూహాలే ఎల్లకాలం ఫలిస్తాయి అని చెప్పని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆయన పరిపాలన ఉంది ఆ పరిపాలన ఉన్న సందర్భంగా ఈ మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ పరంగా వాళ్ళకి ఎదురవుతున్న వస్తున్న రిపోర్ట్లు వాళ్ళ వ్యూహకర్త సర్వేలు పరంగా ఇస్తున్న ఫలితాలు అదే సందర్భంలో అసలు తెలుగుదేశం పార్టీ గురించి పట్టించుకునే వాళ్ళే లేరు అనుకుంటున్న సందర్భంలో ఆ మహానాడు విజయం సాధించడం తర్వాత బాదురే బాదురి పేరిట చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పర్యటనలకు వస్తున్న స్పందన మినీ మహానాలకి స్థానికంగా వస్తున్న స్పందన ఇవన్నీ చూసిన తర్వాత వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ రీసెంట్గా ఇచ్చిన సర్వే రిపోర్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానూ ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకటి తన బెంకం కాపాడుకోవాలి రెండు నాయకుడిగా తన కనుక బెంకాన్ని కోల్పోతే తన కాన్ఫిడెన్స్ కోల్పోతే ఖచ్చితంగా తన క్యాడరు డిమోరలైజ్ అవుతారు తన క్యాడర్ డీమోర్లో చేయనప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడుతుంది ప్రతిపక్ష పార్టీకి ఇంకా మార్గం సుగమం చేసినట్టు అవుద్ది అనే దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబు నాయుడు అనే అతన్నే మనం ఇగ్నోర్ చేసేయచ్చు అతను ఏమీ లేదు ఆయన ఈ ఎన్నికలు ఒకటి మనం కనుక గెలిచామంటే ఆ పై ఎన్నికల నాటికి ఆయనకి వయసు కూడా ఆయన పరిమితి దాటిపోతుంది ఓపిక కూడా సడలిపోద్ది రామోజీరావు ఆల్రెడీ పెద్దయినైపోయాడు ఆయన ఓపిక కూడా సడలిపోద్ది మీడియా సంస్థలు కూడా మన మీద ఇక ఫోకస్ తగ్గిపోద్ది ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు కంటే కూడా ఈ మీడియా సంస్థలను కొంచెం టార్గెటెడ్గా వాళ్ళ మీద ఫోకస్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే దాడిని మనం కనుక సమర్థంగా ఎదుర్కోగలిగితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మనం గెలుచుకోగలుగుతామని చెప్పని చెప్తున్నారు అదే సందర్భంలో ఇంకొక అడుగు ముందుకేసి స్థానిక నాయకులైతే అసలు రెండు వేల ఇరవై నాలుగులో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడని చెప్పని ఇప్పుడే తీర్మానం చేసి చెప్పేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఒకసారి తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే వైసీపీ పార్టీయో జగన్మోహన్ రెడ్డి గారో లేదు వైఎస్ఆర్ గారి కుటుంబము ఒక దుర్భేజమైన కోట్ల వాళ్ళు ఏం లేరు వాళ్ళు ప్రజా జీవితంలోనే ఉన్నారు వాళ్ళు ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అదే కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ఆయన చాలా బలవంత నాయకుడిగా చాలామంది అవుతున్న సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తులసిరెడ్డి గారు కూడా అదే పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేవారైన సందర్భంలో మూడు మండలాలు పులివెందు నియోజకవర్గంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది లింగాల సింహాద్రిపురము ఇంకొకటి మూడు మండలాలు తెలుగుదేశం పార్టీ అక్కడ గెలుచుకోగలిగింది మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమ ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఎమ్మెల్యేగా మరి మూడు మండలాలు తెలుగుదేశం గెలుచుకోగలిగింది అక్కడ అదే పంతొమ్మిది తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి అంతకుముందు చాలా బలమైన నాయకుడుగా లక్షల మెజార్టీతో గెలిచిన రాజశేఖర రెడ్డి గారు ముక్కీ మూలిగి కేవలం మూడు వేల మెజార్టీతో మాత్రమే బయటపడ్డాడు పార్లమెంటు సభ్యుడిగా ఆల్మోస్ట్ ఓడిపోయాడు అనుకున్న స్టేజ్లో నుంచి మూడు వేల మెజార్టీతో బయటపడి హమ్మయ్యా ఇక గెలిచాను అని అని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉత్పన్నమైనయి అదే రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండగానే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిది తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది కాబట్టి మొత్తం కడప జిల్లాను రాష్ట్రం మొత్తాన్ని వీళ్ళు ప్రభావితం చేసేసాము మా చేతిలో ఎప్పుడు మేము ఒక అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించుకొచ్చినట్టుగా రాష్ట్రం మొత్తం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు జయించి ఉండొచ్చేమో కానీ మీ నాన్నగారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు రెండోసారి ముఖ్యమంత్రికి అయిన సందర్భంలో పిసిసి అధ్యక్షుడు ఆయనే ఎన్టీ రామారావు గారి మీద ఓడిపోయి నైతిక బాధ్యతగా పిసిసి అధ్యక్షుడిగా రాజీనామా చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రికి అయిన సందర్భంలో కూడా పీసీసీ అధ్యక్షుడిగా మీ నాయనే రాజశేఖర రెడ్డి గారే ఆయన ఎన్నికలకు ముందు సవాల్ చేశారు ఈ ఎన్నికల్లో కనుక చంద్రబాబును ఓడించలేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పని కానీ ఎన్నికలు పూర్తయినాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు మళ్ళీ నైతిక బాధ్యతగా మీ ఆయన పిసిసి అధ్యక్షుడికి రాజీనామా చేశారు రాజీనామా చేసిన ఆయన ఎన్నికల ముందు చేసిన తొడలు కొట్టి చేసిన సవాలు ఏదైతే ఉందో రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పని దాన్ని నాలిక మరతేసి పక్కకు వదిలేశారు అసలు దాన్ని ప్ర విలేకరులు అడిగారు ఏమండీ మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు కదా అని చెప్పని నేను అన్నా కానీ దానికి చంద్రబాబు నాయుడు స్పందించలేదు కదా అని చెప్పని అంటే తూచనేశారనమాట కాబట్టి ఇక్కడ ఎప్పటికప్పుడు అవకాశం ప్రకారం నడుచుకున్న కుటుంబం ఏమిది పంతొమ్మిది ఎనిమిదిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రెడ్డి కాంగ్రెస్లో గెలిచారు మీ నాన్నగారు గెలిచి అధికారంలోకి వచ్చిన ఇందిరా కాంగ్రెస్లో చేరారు పార్టీ ఫిరాయింపులు మీరు చంద్రబాబు నాయుడుని అంటున్నారు కదా అంతకంటే ముందే చంద్రబాబు నాయుడు గారు సు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో వచ్చారు మీ నాయన రెడ్డి కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు అధికారంలోకి వచ్చిన పార్టీలోకి ఫిరాయించారు వాస్తవాలు తెలుసుకొని మరి అదే సందర్భంలో మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా మీ తల్లిగారు విశాఖపట్నంలో పోటీ చేశారు కదా లక్ష యాభై వేలు మెజార్టీతో పార్లమెంట్కి ఓడిపోయారు కదా మీ చిన్న రెడ్డి గారు మీ తరఫున మీ సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి పోటీ చేసి అదే తెలుగుదేశం చేతిలో ఓడిపోయారు కదా కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మేరు పర్వ పర్వతం లాగా మీరు చూడటం మానేయండి ఆయన కూడా మీలాంటి మనిషే ఆయన కూడా మీలాంటి ఒక పార్టీని నడుపుతూ ఉన్నారు ఆ పార్టీకి కూడా మీలాంటి కార్యకర్తలే ఉన్నారు కాకుంటే మీరు పోరాట స్ఫూర్తి గతంలో ఏదైతే చూపించారో ఏ పోరాట స్ఫూర్తితో అయితే రాజశేఖర రెడ్డి గారిని మూడు వేలకు పరిమితం చేశారో ఏ పోరాట స్ఫూర్తితోటైతే విజయమారిని లక్ష యాభై వేలతో ఓడించారో అదే పోరాట స్ఫూర్తి చూపించే ప్రయత్నం చేయండి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుప్పంలో ఓడించడం కాదు కడప జిల్లాకి ఆయన ఏం చేశారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో బస్ స్టాండ్ కట్టుకోలేక బస్ బస్టాండ్ ఉంది ఇప్పటికీ అదే కడప జిల్లాలో రెండు సంవత్సరాల నాడు స్టీల్ ప్లా ప్లాంట్కి శంకుస్థాపన చేశారు ఇప్పటికీ అంగుళం పని ముందు గదల్లా అదే కడప జిల్లాలో చంద్రబాబు గారి హయాంలో గండి గండికోట రిజర్వాయర్ చిత్రావతి రిజర్వాయర్ పూర్తి అయిపోయి ఈరోజు గాలేర్ నగర్ ద్వారా ముప్పై ఆరు టీఎంసీల నీళ్లు అక్కడికి వచ్చుండి ఆల్రెడీ రిజర్వాయర్లు ఫుల్ ఉన్నా కూడా వాటికి డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఏర్పాటు చేయక కడప జిల్లా ప్రజలకు నీళ్ళు ఇవ్వలేని అసమర్థత ఆయన ఆయనలో కనిపిస్తూ ఉంది సొంత నియోజకవర్గంలో ఆఖరికి స్టాండ్ కూడా కట్టుకోలేని ఆయన ఆ ప్రాంతానికి అభివృద్ధి చేస్తారా ఏ అభివృద్ధి ఆయన వల్ల జరగలా ఇప్పటిదాకా కనీసం కడప జిల్లాలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు అది ప్రాజెక్టు బ్రీచ్ అవడానికి కారణం వీళ్ళ పాలన అసమర్థత అక్కడ సహాయ పునరావాసాలకు సంబంధించి ఇప్పటికీ కూడా మాకు సరైన పరిహారం అందలేదు అని చెప్పని రీసెంట్గా ఆ ప్రాంతానికి సంబంధించిన రైతు తాడేపల్లి వరకు వస్తే కూడా నా జిల్లా నుంచి ఒక కష్టంలో ఉన్న రైతు వచ్చాడు అని చెప్పని అతను పిలిచి ఆదరించి ఏంటి అని చెప్పని కనుక్కునే చొరవ కూడా చూపని ముఖ్యమంత్రి అయిన అదే సందర్భంలో వివేకానందరెడ్డి గారి హత్య అక్కడ వివేకానందరెడ్డి గారి సా కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళకి హత్యలు జరుగుతూ ఉన్న తీరు ఆ కేసు తప్పుదో పట్టిస్తున్న తీరు వివేకానందరెడ్డి గారి కేసులో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారే అండగా నిలబడి తన లాయర్ తోటి కేసులు వాదిస్తున్న తీరు ఇవన్నీ కూడా కడప జిల్లా ప్రజలకి ప్రతి మొక్కల మనసులో కట్టుకొని ఉన్నాయి వివేకానందరెడ్డి గారి మృదు స్వభావం అయిన ఆయనకే సొంత కుటుంబ సభ్యుడికే ఇటువంటి గతి పట్టిన తర్వాత కనీసం ఆ కేసుని ఎన్నికలకు ముందు రాజకీయంగా వాడుకున్న తర్వాత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పులివి సానుభూతి రప్పించుకున్న తర్వాత మొత్తం కుటుంబం ఒక బాధితులాగా అవతారం ఎత్తి రాష్ట్రం మీద పడి ప్రచారం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర ఇది అని చెప్పని ప్రచారం చేసుకొని ఓట్లు దండుకున్న తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఆ కేసుకు పాతదారులు ఎవరు సొంతదారులు అనేది వాస్తవాలనేది బయటకు వస్తున్న తర్వాత ఇప్పటికీ కూడా సొంత చిన్నాన్న కన్నా చిన్నాన్న బిడ్డ డాక్టర్ సునీత కన్నా కూడా కేసులో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళనే కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి సైడ్ నుంచి జరుగుతున్న తర్వాత కడప జిల్లా ప్రజలు కూడా రిలీజ్ అవుతూనే ఉన్నారు అదే పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా రిలీజ్ అవుతూనే ఉన్నారు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ ఇంకా ఫోకస్డ్గా రూట్ లెవెల్ వరకు జగన్మోహన్ రెడ్డి అసమర్థతని అవివేకపు పాలనని అరాచక పాలనని వై వైసీపీ పార్టీ కేడరు రీసెంట్గా అదే పులివెందుల నియోజకవర్గంలో కొండారెడ్డి అనే అతన్ని అక్కడ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు గుంజుతున్నాడు అని చెప్పని ఎస్పీ అతను జిల్లా బహిష్కరణ చేసిన తీరు గుర్తు చేసి మొత్తం ప్రజలకు వాస్తవ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గంలోనే డిఫెన్స్లో పడే విధంగా పోరాటం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంటుంది ఆ రోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడతారా లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజశేఖర రెడ్డి గారికి ఎదురైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత నియోజకవర్గంలోనే ఉత్పన్నం అవుతాయి అనేది వాస్తవ పరిస్థితి కళ్ళ ముందు కనిపించే విధంగా చేసి చేయడంలో తెలుగుదేశం పార్టీ కనుక చొరవ చూపినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అతిశయము గాలికిపోతుంది ఈ డాంబికపు మాటలు గాలికిపోతాయి నూట డెబ్బై ఐదు సాధిస్తామనే ఆర్బాటపు ప్రకటనలు దూరం దూరం అవుతాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల్లో రూట్ లెవెల్ వరకు చేరగలుగుతుంది తిరిగి ప్రజల మెప్పు పొందగలుగుతుంది ఆలోచించుకొని ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రజల పట్ల అండగా నిలబడాలి అనుకునేటప్పుడు ఇటువంటి పోరాట స్ఫూర్తి చూపడానికి చొరవ చూపాలి తప్ప ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి సాగించే అతిసేపు ప్రచారానికే కనుక మీరు కూడా బెదిరిపోయి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అదే విధం ఆర్బాటపు ప్రకటనతోటే ఆర్భాటపు మైండ్ తోటే ప్రజల్లో ఎలకాలం తమ ఉనికి కొనసాగించుకునే ప్రయత్నం జరుగుతుంది మీరు ఆలోచించుకొని అడుగేయండి